వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి ప్రముఖ రచయిత శ్రీ అట్టాడ అప్పల నాయుడు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏవి ప్లీజ్. మహాకవి శ్రీశ్రీ కలంలో సిక్కోలు సిరా నింపినవాడు అట్టాడ అప్పలనాయుడు. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం గుమడ గ్రామంలో జన్మించిన అప్పలనాయుడులో చిన్ననాడు తల్లి చెప్పిన జానపద కథలు వినడంతోనే సాహిత్య బీజాలు పడ్డాయి. గురజాడ, శ్రీపాద, కొడవటి గంటి, ఛాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు లాంటి రచయితలే ప్రేరణగా తన రచనా ప్రస్థానం ప్రారంభించారు శ్రీ అప్పలనాయుడు. శ్రీకాకుళ సాహితీ సంస్థను స్థాపించి నాగావళి కథలు, వంశధార కథలు, జంజావతి కథల్ని సగర్వంగా ప్రచురించారు. 4 దశాబ్దాలకు పైగా సాహిత్య సృజనని సామాజిక బాధ్యతగా భావించిన నిబద్ధ రచయితగా నిలిచారు. 100కి పైగా కథలు, 4 నవలలు, నాటికలు రాసిన అప్పలనాయుడు గారి మడిసెక్క అనే నాటకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదంగా వెళ్ళింది. ఎమర్జెన్సీ తర్వాత ఒక చేతితో కలం, మరో చేతితో పువ్వుల కొరడ పట్టుకుని కథల రంగంలోకి దిగిన అప్పలనాయుడి రచనలపై శ్రీకాకుళ గిరిజన ఉద్యమ ప్రభావం అమితంగా ఉంది. సాహిత్య రంగంలో వీరి అమూల్యమైన సేవలకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సాహిత్య రంగంలో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడానికి వస్తున్నారు శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు. రాష్ట్ర గవర్నర్ గారి సమక్షంలో, శ్రీమతి విజయమ్మ గారి సమక్షంలో అవార్డును అందుకుంటున్నారు శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద జ్ఞాపిక, మెడల్, సన్మాన పత్రం, నగదు పురస్కారాన్ని అందుకుంటున్నారు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథారచయిత శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు. థ్యాంక్ యూ సార్.